అలసందల చిలకడదుంప చాట్. వావ్, సో క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అలసందలు తీసుకుంటాం కానీ చాట్ రూపంలో చాలా తక్కువ, అంటే సలాడ్స్లో మనం ఉపయోగిస్తూ ఉంటాము. అండ్ చిలకడదుంప కూడా చాట్స్లో యూజ్ చేయం, బంగాళాదుంప యూజ్ చేస్తాం. సో కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనం రీప్లేస్ చేసుకోవాలని చెప్తుంటాం కాబట్టి ఇలా రీప్లేస్ చేశారు. చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అని. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా అలసందలు ఉడికించి తీసుకొచ్చేసాం, బంగాళాదుంప కూడా ఉడికించి తీసుకొచ్చేసాం. ఇంకా బేర్ మినిమం మనం చాట్లో ఏమేమి యూజ్ చేస్తాం ఏంటి అనేది. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. మనం ఇది ఫ్లేమబుల్ ప్రాసెస్లో చేస్తాం. ఓకే, సో ఎవరికైతే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు అసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉంటుందో, ఇలా బాయిల్ చేసిన పల్సెస్ అయిన లెగ్యూమ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. సో అందుకని మనం కొంచెం సాల్ట్ చేస్తున్నాం. ఓకే, డన్. ముందుగా కొంచెం నూనె, సో ఇది మళ్ళీ ఏ టైంలో తీసుకోవచ్చు, చాట్ కావచ్చు, ఈవినింగ్ టైం అలా తీసుకోవచ్చు. యా, ఇది డిన్నర్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ లేదు అంటే స్నాక్స్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ అంటే డే స్టార్టింగ్ ఎందుకు ప్రిఫర్ చేయకూడదు అంటే, ఇందులో మనం కొంచెం ధనియా అండ్ అలాగే వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది మార్నింగ్ టైంలో ఇవ్వడం ద్వారా వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ నైట్ లేదంటే స్నాక్స్ టైంలో ఇవ్వచ్చు. సో నూనె కూడా వేడెక్కింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనం జీలకర్ర వేస్తున్నాం ఫస్ట్. ఓకే, ఆ తర్వాత కొంచెం ధనియా కూడా. ఓకే, కొన్ని వెల్లుల్లి, ఓకే, ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, సో ఉల్లిపాయలు కూడా వేసాం. నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి. సో చాట్ కాబట్టి ఫ్లేమబుల్గా చేసుకున్నాం కాబట్టి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో మనకు ఎనర్జీ కానీ ప్రోటీన్స్ కానీ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవ్వాలంటే ఈ రెసిపీ ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది? సో ఫస్ట్, మనకు అలసందలో ఫైబర్ అండ్ ప్రోటీన్ రెండు ఉంటాయి. సో డైజెషన్కి ఫైబర్ చాలా ఇంపార్టెంట్, అండ్ అలాగే ఎనర్జీ ఎన్హాన్స్ అవ్వడానికి ప్రోటీన్. అండ్ దాంతోపాటు చాలామంది చాలా త్వరగా నీరసపడిపోతూ ఉంటారు బికాస్ అంతసేపు తినకుండా ఉంటారు కాబట్టి. సో ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం మనం స్వీట్ పొటాటోని ఇంక్లూడ్ చేస్తాం. పర్ఫెక్ట్. సో చక్కగా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత క్యారెట్. సో ఇదేంటి అంటే బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది కాబట్టి. ఇందులోనే స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే చాట్ మసాలా కూడా. పర్ఫెక్ట్గా రెడీ అయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసిన అలసంద. ఓకే, ఓకే. సో ఫైనల్లీ మనం స్వీట్ పొటాటో కూడా వేసేద్దాం. సో ఇది కొంచెం స్మాష్ చేసి వేసేద్దాం. కాసేపు కుక్ అవ్వనిద్దాం, చక్కగా సాల్ట్ అవుతుంది ఈలోపు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో చాట్ రెడీ అయింది, మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో గార్నిషింగ్ చేసేస్తాం. యా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందా మరి?
యా అలసందల చిలకడ దుంప చాట్ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ అలసందల చిలకడ దుంప చాట్ రెడీ. మరి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అలసందల చిలకడ దుంప చాట్కి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు రెమ్మలు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొన్ని, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అలసందలు 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 2, కొత్తిమీర కొద్దిగా. అలసందల చిలకడ దుంప చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, చాట్ మసాలా, ఉడికించుకున్న అలసందలు, ఉడికించుకున్న చిలకడ దుంపని చిదిమి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలసందల చిలకడ దుంప చాట్ రెడీ.